హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ, నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత లక్ష్మి అమ్మ గారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ఇటీవల మీరు కామాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు కదా, ఆ విషయాలు ఈరోజు చెప్తారా? మీకు ఎలా అనిపించింది, అనుభూతి ఎలా ఉండింది? అమ్మ, కొద్ది రోజుల క్రితం అమ్మా ఇది, నిరుడు ఫిబ్రవరి అనుకుంటాను, పుష్య పూర్ణిమకి వెళ్ళాం. ఆ రోజు ఏమన్నా ప్రత్యేకత ఉందమ్మా? దానికి తోడు మేము వెళ్ళింది ఏమిటంటే, ఒక ఆవిడ చక్కగా అలా మాట్లాడుతూనే శ్రీచక్రం వేసేస్తారు. శ్రీచక్రం వేసేసి అంతాను అందులో శ్రీచక్రంలో ఎక్కడెక్కడ ఎంతమంది దేవతలు ఉన్నారో ఖడ్గమాల చదువుతూ, ఖడ్గమాల అంతా శ్రీచక్రార్చనే ఉంటుంది. ఆ ఖడ్గమాల చదువుతూ అందులో ఏ ఏ దేవతలు ఉంటారు, ఎలా ఉంటారంటే ఇట్లా ఉంటారు, మళ్ళీ కొంతమంది ఇట్లా ఉంటారు, కొంతమంది ఇలా వస్తారనమాట. అలా ఒకదాని తర్వాత ఒకటి ఉండేది ఏం కాదు వాటి పద్ధతి. అవన్నీ వివరిస్తూ మన శరీరంలో ఆ దేవతలు ఎలా ఉన్నారు, మన శరీరం ఒక శ్రీచక్రం, మన శరీరంలో ఆ దేవతలు ఎలా ఉన్నారు అని వివరించే కార్యక్రమం తను బాగా చేస్తారనమాట. అది 100వ కార్యక్రమం కంచిలో పెట్టుకున్నారు. అంతకుముందు 99 కార్యక్రమాలు చేస్తారు. చక్కగా వివరిస్తారనమాట మన శరీరంలో ఏ దేవతలు ఎక్కడున్నారు, మన శరీరం ఒక శ్రీచక్రం అయితే అని చెప్పి ఆ కార్యక్రమం 100వది అక్కడికి. మధ్య మధ్యలో నేను కూడా ఒక కొద్దిగా వ్యాఖ్యానం చేస్తూ ఉంటానన్నమాట. అది అక్కడ చేయడానికి వెళ్ళి పౌర్ణమికి ముందు రోజు అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళితే ఉదయం వెళ్ళాము, రాత్రికి పూర్ణిమ ఉంది, మర్నాడు పొద్దున పౌర్ణమి తిథి ఉంది. ఇది సీక్వెన్స్ అనమాట. పొద్దున అక్కడికి దిగి పెడితే సాయంకాలానికి వెళ్ళాలి కదా, అక్కడ ఎర్ణాకులమో ఎక్కడో దిగాం. దిగి పెడుతూ ఉంటే వెల్లూరు పెడితే బాగుండు కదా ఇక్కడి నుంచి అని, దగ్గరే కదా సరదాగా అనుకున్నాము. కాంటాక్ట్ చేస్తే మీరు 4 వచ్చేయండి అమ్మా, రాత్రి దర్శనం చేయిస్తామన్నారు. అంతమంది వెళ్ళాం, వెళ్ళి ఆ వెన్నెల్లో అప్పుడు అసలు అద్భుతంగా ఉంది అక్కడ లోపల దర్శనం చేయడం. చెప్పలేమండి, వెల్లూరు కూడా ఇప్పుడు చూడాల్సిందే, బంగారు లక్ష్మి కదా అక్కడ, స్వర్ణ దేవాలయం కదా, అసలు అద్భుతమైనటువంటి దర్శనం అనమాట. ఆ లోపలే చిన్న కొలను అవన్నీను అక్కడే, అప్పుడు రామ మన బాలరాముడు ప్రతిష్ఠ అయింది అయోధ్యలో, దానికి గాని అందరూ వేడుకలు చేస్తే దీపాలతో రాముణ్ణి అక్కడ అలంకరించి ఉండడం, ఇవన్నీ కూడా. అమ్మా చీకటి పడ్డాక రండమ్మా, మీరు దీపాలు చూడాలి అని అంటే సరే ఆ సమయానికి వెళ్ళాం. అందరం చాలా ఆనందంగా అక్కడ ఉండి అమ్మవారి ప్రసాదం అది తీసుకుని వచ్చేసాం. అమ్మవారి మూల విరాట్ కూడా ఎంత ముగ్ధ మనోహరంగా ఉంటుందో కదా. అసలు ఆలయంలో ఒక ప్రశాంతత ఉంది, ఒక్కోసారి ప్రశాంతత భయం కలిగిస్తుంది, ఒక్కోసారి రద్దీ చికాకు కలిగిస్తుంది. అట్లా కాదు, అక్కడ ప్రశాంతత ఉంది, ప్రశాంతతలో ఒక ఆనందం ఉంది. పైగా ఈ వెళ్ళే దారులన్నీ కూడా చాలా వరుసలో కనుక వెళ్ళినట్టయితే గంట గంటన్నర పడుతుందట మామూలుగా నడుచుకుంటూ వెళ్ళాలంటే. కానీ మాకు పాపం ఓ 1/2 గంటలోనో 12 నిమిషాల్లోనో లోపల తీసుకెళ్ళిపోవడం, దర్శనం చేయడం, అసలు ఈ ప్రపంచంలో ఉన్నట్లేదమ్మా. అక్కడి నుంచి వచ్చేసాం, దారి పొడుగునే వెన్నెల్ని ఆనందించుకుంటూ వచ్చాం. సాయంకాలం కలిగిన పౌర్ణమి తీరా ఆలయానికి వచ్చేటప్పటికీ ఇక్కడ దర్శనం చేసుకోవాలి, ఆ కంచిలో ఆలయం పక్కనే మాకు చక్కగా వసతి ఏర్పాటు. అక్కడికి ఆ ఆలయానికి వచ్చేటప్పటికల్లా అమ్మవారి యొక్క అభిషేకం జరుగుతుంది రాత్రిపూట. ఈ అభిషేకం మామూలు అభిషేకమే, పెద్ద విశేషం ఏం కాదు. రాత్రంతా తెరిచి ఉంటుంది పూర్ణిమ నాడు అమ్మవారి ఆలయం, మనకి తెలియదు. మనమేమనుకుంటాం రాత్రి మిగిలినప్పుడు ఎప్పుడు కూడా రాత్రులు తెరిచి ఉండవు కదా, అప్పుడు 12 గంటలకు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాం రాత్రి. ఏమి అందం అమ్మ, అందమే అందం, అందమే అందం. వచ్చా వెన్నెల్లు అలా కూర్చుని సౌందర్యలహరి పారాయణ, లలితా సహస్రనామ పారాయణ అవన్నీ చూసుకుంటూ కూర్చున్నాం. చెప్పలేం వెన్నెల ఆనందంలో, అసలు ఏమిటి, నిద్ర కాదు, మరొకటి కాదు, ఏమీ లేదు. మళ్ళీ అందరూ 3 గంటలకి దర్శనానికి పెడతామన్నారు. నేను చెప్పాను, అమ్మవారిని అంత బాధించటం, భక్తులకు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, అంతే కదా. ఒకసారి పరిపూర్ణంగా అయిపోయింది, చాలా ఆనందంగా అనిపించింది. అలాగే కూర్చున్నాం రాత్రంతా కూర్చుని, మేము లోపలికి వెళ్ళాక మా వసతిలోకి వెళ్ళాక కూడా అందరం కూర్చుని చాలాసేపు సౌందర్యలహరి శ్లోకాలు, అందులో శరత్, జ్యోత్స్న, శుభ్రం లాంటి శ్లోకాలు ఇవన్నీ అర్థం చెప్పుకుంటూ రాత్రి 2:30 దాకా ఉన్నాం. ఉండి నేను మాత్రం ఇంకా 3:30 దర్శనానికి నేను రాను అని చెప్పి నేను వచ్చేసాను. తర్వాత వెళ్ళాము అక్కడికి వెళ్ళి,
చక్కగా మాకు అక్కడ ఆలయంకి పక్కన మండపం ఉంది, అన్ని పూజలు ఆ మండపంలో ఇవన్నీ వేస్తుంటే చక్కగా లలిత పారాయణ సౌందర్యహరి పారాయణ చేసి అన్నీ చేశాక మమ్మల్ని ప్రత్యేకంగా తీసుకెళ్ళి మళ్ళీ దర్శనం ఇప్పించారు మధ్యాహ్నం 12 ఇది బాగుంది చక్కగా. ఇంత ఇప్పుడు ఇది గడప అనుకోండి అమ్మవారి మూల విరాట్కి, కొంచెం ఇక్కడ దాకా నిలబడి చూసాం కొంతమంది అయ్యాక మధ్యాహ్నం 2 మళ్ళీ గబగబా కబురు చేశారు 4 లోపల మీరు వచ్చేసేయాలి అని. 4 వెళ్ళాం అమ్మవారికి పుష్య పూర్ణిమకి ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేస్తారట. మాకివేం తెలియదు, అక్కడ మాకు అనుమతి దొరికింది, ఈవిడ వేస్తున్నారు కదా శ్రీచక్రం అని. ఆవిడ పేరు సుజాత అమ్మ, చాలా బాగా చేస్తారని. ఎంతో మందిని ఆధ్యాత్మిక మార్గం వైపుకి తిప్పుతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ కూడా చాలా గొప్పగా ఇచ్చేస్తారనమాట, మోటివేట్ చేస్తారు. పిల్లలకి వేదం నేర్పించటం, శ్లోకాలు నేర్పించటం, పిల్లలు చక్కగా వినాయక చవితి పూజలు చేయించేస్తారు. అంత చిన్నపిల్లలు చక్కగా శాస్త్రోక్తంగా చేయిస్తారు, ఇవన్నీ నేర్పిస్తారు ఆవిడ. అయితే అక్కడి నుంచి మాకు అనుమతి దొరికిందని వెళ్ళాము. అమ్మవారి అనుగ్రహం ఉండాలే గాని మనం ప్రణాళిక వేసుకుంటే ఏదో ఫెయిల్ అవుతుంది. అసలు మేము శ్రీపురం పెడతామని అనుకోని కూడా అనుకోలే. ఊరికే ట్రైన్లో దిగి కంచి వెళ్లే లోపల అనుకుని ఫోన్ చేయడం మాట్లాడడానికి జరిగిపోయింది. అట్లా అమ్మవారి అయ్యాక వెళ్ళి కూర్చున్నామమ్మా 4 అంతకుముందు ఇక్కడ నిలబడి కూర్చున్న వాళ్ళం, ఇదైతే ఇక్కడ అమ్మవారి సింహం ఇక్కడ ఉంటుంది, గడప ఇక్కడ ఉంటుంది, ఇక్కడే కూర్చున్నాం. ఎంత అభిషేకాలు, పాలు, గంధము, పెరుగు, అలా ఒక్కొక్కటి చేస్తున్నారు, 1.5 దాకా చేశారు. విశేషం ఏమిటంటే ఇదంతా ఒక ఎత్తమ్మా, ఆ పెరుగు అలా పోసేటప్పటికీ ఎలా ఉందంటే, ఎలా పోస్తారో వాళ్ళు, మరి ఆవిడ ఎలా పోయించుకుంటుందో మనకి తెలియదు కానీ కళ్ళు మాత్రం ఖాళీగా ఉంటే ఉళ్ళంతా పడిపోతుంది. ఆ విగ్రహం మొత్తం అంతా నల్లని మిలమిల్లాడే విగ్రహం అంతా తెల్లగా పెరుగుతో నిండిపోయింది, కళ్ళు మాత్రం కనపడుతున్నాయి, కళ్ళిట్లా. కామాక్షి అమ్మవారి కళ్ళల్లో గనక ఒక్క మనకు అవకాశం ఉండి 5 ఎదురుగా కూర్చొని చూసినట్టయితే ఆవిడ కళ్ళు కదపడం కనపడుతుంది. నిజంగా నేను చూశాను. నాకు అమ్మవారు అదే అనుకుంటే చాలా అనుగ్రహం అని. నేను ప్రణాళిక కూడా వేసుకోలేదు రమ్మని వీళ్ళు పిలవడం. వాళ్ళే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను నేను అంత. ఇప్పుడు ఇట్లాంటి వాటిల్లో ఎక్కడికన్నా నాలో ఉన్న ఒక గుణం ఏమిటంటే ఎవరినన్నా నేను తీసుకెడతానంటే వాళ్ళు ఇంట్లో లేచారా లేదా అన్న దగ్గర నుంచి ఫోన్ చేసిన దగ్గర నుంచి ఆటో ఎక్కారా అన్న దాకా కబుర్లు కనుక్కుంటూ రిజర్వేషన్స్ చేయించి ప్లాన్ చేసి అంతా తీసుకెడతాం. మళ్ళీ వాళ్ళని రైల్వే స్టేషన్లోనే ఎక్కడో ఇంటికి వెళ్ళి ఆటో ఎక్కించేదాకా నా బాధ్యత. అలాగే ఎవరన్నా రమ్మనంటే అసలు నేను పట్టించుకోను, అంతే. ఏమై వాళ్ళు ఎటు తీసుకెడతారో ఏం చేస్తారో నాకు సంబంధం లేదు, మీ వెంట వస్తానన్నా కనుక అంతా చక్కగాను ఫాలో అయిపోతారు. అసలు మధ్యలో ఇంటర్ఫీర్ కావడం కానీ ఏదన్నా మీ ఇష్టం ఉందా అంటే నేనేమీ చెప్పను, మీరు ప్లాన్ చేస్తారు, ఐ ఫాలో యూ, దట్ ఈస్ మై ప్రిన్సిపల్. సో వాళ్ళు ప్లాన్ చేస్తారు ఇది పుష్టి పూర్ణిమకి ఇట్లా ఉంటుందని మనకి తెలియదు, ఎప్పుడు ఇస్తారు డేట్ అంటే ఈ రోజు అన్నారు. అలా వెళ్ళామన్నమాట. నేను కూడా చేయలేదు ఆ ప్రణాళిక అంతా, వాళ్ళే చేయడం అయింది. అలా వెనకాల వాళ్ళకి అప్పుడు నాకు ఇలా ఒళ్ళు పులకరించినట్టు అనిపించి అమ్మవారి కళ్ళు కదులుతున్నాయో చూడండి, అమ్మవారి కళ్ళు మూసుకోకండి, కళ్ళు తెరిచి కళ్ళు ఇలా చెప్పి కళ్ళు కదులుతున్నాయో చూడండి అని. అంటే కొంతమంది గమనించుకున్నారు, కొంతమంది అంతగా కనిపించకపోవచ్చు కదా. కనిపించకపోవడం అంటే వాళ్ళని ఆ టైంలో మనం కళ్ళు ఇలా అంటే రెప్పబడితే. అసలు విన్నాను నేను ఇలా ఉంటుందని. అంతకుముందు 1-2 కంచి వెళ్ళినప్పుడు తొందరగానే దర్శనం కదా, అయినా మధ్యాహ్నం దర్శనంలో కనపడలేదుగా నాకు. అట్లా మధ్యాహ్నం 12 ఇది అభిషేకం ఇలా చక్కగాని అనమాట. ఇలా తెల్లని పెరిగిలా పడుంది, ఇలా కళ్ళు నల్లగా ఉండి అందులో ఇలా గుడ్లు ఇలా 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 అనమాట, ఇటు నుంచిటి ఇటు నుంచిటు. ఇంకా కొంతమంది అయితే పైకి కిందకి కూడా వెళ్ళాయన్నారు, నాకైతే కనపడలేదు. నాకు ఇంతవరకే అసలు ఆ తన్మయత్వం ఇంత అంతా కాదమ్మా చెప్పలేము. మళ్ళీ రాత్రికి రేపొద్దున దర్శనాలు అన్నారు. ఆ దర్శనం ఇలా ఉండదు కదా, వద్దు, అమ్మవారికి కోపం వస్తుంది, ఆవిడ్నే పలకరించి మనం వారి కుటుంబ సభ్యులను పలకరించకపోతే కోపం రాదా అమ్మా, మంది కుటుంబ సంస్కృతి కదా. మర్నాడు పొద్దున ఏకాంబరేశ్వర స్వామిని, తర్వాత అంతకుముందు రోజే రాత్రి గోవిందరాజుల స్వామిని,
అక్కడ ఉన్న నరసింహస్వామిని అందరినీ దర్శనం చేసుకున్నాం. అసలు ఇంకా దేని మీదకి దృష్టి లేదు, ఏమీ చేయాలని అనిపించలేదు. మళ్ళీ దర్శనం చేసుకుంటారా అంటే ఈ జన్మకి చాలు అన్నాను నేను. అంతే కదమ్మా, అంతే. అది తర్వాత వాళ్ళు మేము మెడ్రాస్ వచ్చి ట్రైన్ ఎక్కాలి కనుక మేము బస్సు మాట్లాడుకున్నాం వెళ్ళడానికి. బస్సు ఎక్కుతూ ఉండగా వాళ్ళు ఫోన్లు చేశారు, మేము ఎవరైనా తీయలా ఎందుకంటే అమ్మవారి ప్రసాదం ఇస్తాము అని. సరే తర్వాత ఎవరో పోస్ట్లో పంపుతామన్నారు, పంపించి ఉండొచ్చు చెప్తున్నాను. అంత అనుభూతి. ఇంకా తర్వాత ఆలయంలో ఆ రాత్రి అంతా అట్లా కూర్చున్న, మర్నాడు కూడా పౌర్ణమి కదా అమ్మవారి ఇది, ఈ దాన్ని ఏమంటారు మధ్యాహ్నం అభిషేకానికి అన్నా ముందు దర్శనం చేసేసుకున్నాం అన్నాగా, దర్శనం చేసుకున్నాం అన్నాక ఆ మర్నాడు ఆ ప్రెమిసిస్లో కూర్చుని చండీ సప్తశతి పారాయణ చేసాం. చండీ సప్తశతి పారాయణ చేయడం అయ్యిందమ్మా, ఒక 10 ఏళ్ల పిల్ల మంచినీళ్ళు ఇస్తారా అని అడిచింది. మంచినీళ్ళు అక్కడే మేము ఉన్నదే అక్కడ ఆర్ఓ వాటర్ ప్లాంట్ దగ్గర కూర్చుని ప్రెమిసిస్ లో మారేడు చెట్టు కింద కూర్చుని చేస్తున్నాం. అక్కడమ్మా వచ్చి మమ్మల్ని మంచినీళ్ళు అడగడం ఏమిటి? తల్లి పిల్ల చంటి పిల్లని ఎత్తుకుంది, 9-10 ఏళ్ల పిల్ల పక్కనుంది, వచ్చి అడిగింది. సరే ఏదో అనుకుని గబగబా మంచినీళ్ళు దగ్గర ఉన్నవి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత నాకు అనిపించింది అమ్మవారి వచ్చిందేమో కదా నీళ్ళు అడగడం ఏంటి, ఇక్కడ మేము కూర్చుని ఉంటే అంత దూరంలో నీళ్లున్నాయి, డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అని. అక్కడికి వెళ్లకుండా మమ్మల్ని వచ్చి అడగాల్సిన అవసరం ఏమిటి అని అనిపించి చూస్తే బ్యాగుల్లో అక్కడ ఏం లేవు. గబాలను తీస్తే కొంత డబ్బు వచ్చింది, ఆ పిల్ల చేతికిచ్చి బిస్కెట్లు కొనుక్కు తినమ్మా అని ఇచ్చాం. ఎప్పుడు ఈ లోపల ఒకళ్ళు దారిలో తిందామని ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి చిన్న ద్రాక్ష పళ్ళు పట్టుకొచ్చారు, ఆ ప్యాకెట్ అలా ఉంది ఓపెన్ చేయాల. ఇలా ప్రయాణాలు అందరూ బాగానే తెస్తారు కదా, అవన్నీ వెంటనే గబగ వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి ఒక దాంట్లో కడిగేసి వీటన్నిటిని ఒక కవర్లో కడిగేసి పెడితే ఒక 10-15 మంది పిల్లలు వచ్చి గబగబగబ అవన్నీ తీసుకున్నారు ద్రాక్ష పళ్ళు. వాళ్ళందరికీ తలకు 10 రూపాయలు నేను ఇచ్చాను. అంటే అమ్మవారు స్వయంగా వచ్చి తీసుకుంది అని మాకు భావన అనమాట. అంతే కదమ్మా, అంతే. చాలా అసలు ఆ తృప్తి ఆనందం చెప్పలేము. ఇప్పుడు 100 సార్లు వెళ్ళి హడావిడిలో క్యూలో నిలబడి అవతల వాడి చేత తోపులు తోయించుకుంటూ ఇటు వచ్చేవాడు అని చూసామా లేదా అని తృప్తి లేకుండా కాక ఇట్లా చూసినటువంటిది నాకు అంతేకా చాలా అద్భుతం. ఇంతకు ముందు కూడా నేను 2013లో అనుకుంటా వెళ్ళాను. వెళ్ళినప్పుడు హాయిగానే కూర్చుని చూశాను, కానీ 3-4 నిమిషాల పైనే ఉన్నాను. అక్కడ లోపలికి వెళ్ళాలి, అంతరాలయంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ అంతరాలయం అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాము, ఇది కాక ఇక్కడ ఉండేటటువంటిది ఒక తలుపు ఉంటుంది గర్భగుడికి ముందుది, అది అక్కడ సింహం ఉంటుంది, ఆ లోపల అమ్మవారు ఉంటుంది. ఇక్కడ ఈ సింహం ఉండేదాకా కూడా వెళ్ళాలి, ఇక్కడే ఉన్నాం. ఇక్కడే నిలబడి కూర్చునే అవకాశం కూడా లేక నిలబడి చాలాసేపు చూసాం, కానీ నాకు చాలా అందంగా అనిపించింది. అసలు ఇంత అందంగా ఉంటారా అని అనిపించింది. కానీ కళ్ళు కదలడం అన్నది నాకు కనపడలా, నేను గమనించలేదు. కానీ ఆవిడకి అది ఉండొచ్చు, పైగా నాకు అప్పుడు ఎలా ఎందుకు వెళ్ళానో తెలియదు, కానీ ఖాళీగా ఉంది చూశాను. మళ్ళీ ఇంకోసారి చూద్దాం అనిపించి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళా. వెళ్ళేటప్పటికల్లా రష్ ఇంత అంతా కాదు, అయినా వెళ్ళా కదా అని చూసి వచ్చాను అనుకో. మొదటిసారి అయితే ఎవరు వెళ్ళమనలేదు, నేనే అలా నిలబడి కొంతసేపు చూసి తృప్తి అయి వచ్చా. కానీ కళ్ళు కదుపుతుందన్నారు, కనపడలేదేమో అని మళ్ళీ వెళ్ళా. అప్పటికి ఫుల్ రష్ అయిపోయింది. సరే రెండోసారి దర్శనం చేసుకున్నాను వచ్చాను. అనుకోకుండా ఆ క్యూలో మన ఊరి వాళ్ళు బోళ్ళు మంది మన ఫ్రెండ్స్ కనపడ్డారు, వాళ్ళతో కబుర్లు చెప్పుకున్నాం, వాళ్ళతో పాటు వెళ్ళాను, అంత బాగానే ఉంది. సూపర్. కానీ మొన్న వెళ్ళింది మాత్రం ఈ ఫిబ్రవరి కాక క్రితం ఫిబ్రవరి వెళ్ళింది మాత్రం అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్. 22 అనుకుంటా బయలుదేరి వెళ్ళాం, 23 పుష్య పూర్ణిమ, 22 పుష్య పూర్ణిమకి వెళ్ళాం. అది చెప్పలేనంత ఆనందం అమ్మా. అలా కళ్ళు కదలడం అనేది ఇటు నుంచి ఎంత బాగా కనపడింది. మరి ఈసారి మనం కంచి కామాక్షి అమ్మవారి ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. అలాగే మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పలేనంత గొప్ప అనుభూతి అమ్మా. చాలా సంతోషం అమ్మా మాతో షేర్ చేసుకున్నందుకు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.